ఈ వార్తలు మీకు సమర్పిస్తున్నవారు సెట్టి జ్యువెలర్స్ ఇంటర్నేషనల్ క్వాలిటీ గోల్డ్ అండ్ డైమండ్స్ మెయిన్ రోడ్ జంగారెడ్డి గూడెం. నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. రహదారి భద్రతా వారోత్సవాల్లో భాగంగా రవాణా శాఖ ఆధ్వర్యంలో డ్రైవర్లకు అవగాహన సదస్సు. ముఖ్య అతిథిగా హాజరైన జంగారెడ్డిగూడెం డీఎస్పీ వెంకటరావు. బుట్టాగూడెం రోడ్లో ఉన్న ఎంపీపీ మెయిన్ పాఠశాలలో శుక్రవారం పాఠశాల అభివృద్ధి ప్రణాళిక, ఆవాస ప్రాంత విద్యా ప్రణాళికపై సమావేశం. అద్దె భవనాల్లో కొనసాగుతున్న ప్రభుత్వ కార్యాలయాలు ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి సొంత గూళ్ళు ఏర్పాటు చేయాలని కోరుకుంటున్న నగరవాసులు. జంగారెడ్డిగూడెం పదో వార్డు గ్రామస్తులు తల్లాడి సోని ఆధ్వర్యంలో దివ్యాంగులకు శుక్రవారం భోజన కార్యక్రమాన్ని నిర్వహించారు. దీనిలో భాగంగా దివ్యాంగులకు పండ్లను, స్వీట్లను అందజేశారు. తల్లాడి సోని వారి తల్లి అయిన తల్లాడి యోషిని ఆర్థిక సహాయంతో 125 కేజీల బియ్యాన్ని అమ్మ నాన్న వికలాంగుల ఆశ్రమానికి అందజేశారు. భారత జీవిత బీమా సంస్థ ఎల్ఐసిలో పనిచేసే డెవలప్మెంట్ ఆఫీసర్ల సంఘం నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ ఫీల్డ్ వర్కర్స్ ఆఫ్ ఇండియా స్థాపించి 60 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా గురువారం డైమండ్ జూబ్లీ సెలబ్రేషన్ జంగారెడ్డిగూడెం ఎల్ఐసి బ్రాంచ్లో ఉత్సాహంగా జరుపుకున్నారు. ఈ సెలబ్రేషన్లో భాగంగా ఉద్యోగులకు, అధికారులకు, పాలసీదారులకు స్వీట్స్ పంచడంతో పాటు లంచ్ అవర్లో గెట్ టుగెదర్ మీటింగ్ని నిర్వహించారు. ఎన్ఎఫ్ఐ ఎఫ్డబ్ల్యూఐ బ్రాంచ్ అధ్యక్షులు పి కన్నపరాజు దొర అధ్యక్షతన జరిగిన ఈ సభలో సీనియర్ డెవలప్మెంట్ ఆఫీసర్ పివి కృష్ణారావు మాట్లాడుతూ, యూనియన్ యొక్క విశిష్టత, స్థాపించిన నాటి స్థితిగతులు తెలియజేస్తూ అన్ని యూనియన్లకు ఎన్ఎఫ్ఐ ఎఫ్డబ్ల్యూఐ ఆదర్శంగా నిలవాలని తెలియజేశారు. ఈ డైమండ్ జూబ్లీ సెలబ్రేషన్లో భాగంగా సామాజిక సేవగా ఉప్పలమేటలో ఉంటున్న ప్రమాదవశాత్తు వెన్నెముక దెబ్బతిని గత 5 సంవత్సరాలుగా మంచం పట్టి ఉన్నటువంటి పేద యువకుడైన షేక్ చాన్ బాషా కుటుంబానికి మందులు, ఇతర ఉపకరణాలతో పాటు సుమారు 1 నెలకు సరిపడు ఆహార సామాగ్రిని ఉచితంగా అందజేశారు. ఈ కార్యక్రమంలో డెవలప్మెంట్ ఆఫీసర్లు పివి కృష్ణారావు, పి కన్నపరాజు దొర, సన్నాల పాండురంగారావు, కె సతీష్, కెవి సత్యనారాయణ, బోడ అరుణ్ కుమార్, దుర్గారెడ్డి, అబ్బిదయులు తదితరులు పాల్గొన్నారు. మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ నందమూరి తారక రామారావు మ్యూజియం ప్రారంభోత్సవం సందర్భంగా శుక్రవారం చింతలపూడి నియోజకవర్గం నుంచి పలువురు నాయకులు విజయవాడ బయలుదేరి వెళ్లారు. స్వర్గీయ నందమూరి తారక రామారావు మ్యూజియం ప్రారంభోత్సవం సందర్భంగా నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నాయకులు చిన్నం శెట్టి సీతారామయ్య ఆధ్వర్యంలో పలువురు నాయకులు, కార్యకర్తలు విజయవాడ బయలుదేరి వెళ్లారు. ఈ రోజున మన ఆంధ్రప్రదేశ్ గర్వించదగినటువంటి మహోన్నతమైన వ్యక్తి స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి మ్యూజియాన్ని విజయవాడలో ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. ఈ సందర్భంగా వందలాది మంది కార్యకర్తలతోటి ఆ మ్యూజియం ప్రారంభోత్సవానికి ఈ రోజున చింతలపూడి నియోజకవర్గం నుంచి మేమంతా తరలి వెళ్ళడం జరుగుతూ ఉంది. విజయవాడ నగరంలో ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ మ్యూజియంను శుక్రవారం అతి వైభవంగా ప్రారంభించారు. రాష్ట్రానికి చెందిన పలువురు నాయకులు, మంత్రులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మ్యూజియం నమూనాలను విచ్చేసిన అతిథులకు వివరించారు. అనంతరం మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మినీ థియేటర్లో ఎన్టీఆర్ చిత్రాల డెమోలను నేతలు వీక్షించారు. ఈ కార్యక్రమానికి చింతలపూడి నియోజకవర్గానికి చెందిన పలువురు టీడీపీ కార్యకర్తలు, నాయకులు హాజరయ్యారు. అట్లా కాకుండా ముందరికి ప్రశాంతమైన ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేయాలి. ఇది ఒక మ్యూజియమే కాదు, బట్ ఏంటంటే సినిమా ఇండస్ట్రీలో సౌత్ ఇండియా సినిమాకి ఒక లైబ్రరీగా ఏర్పాటు చేసి వాళ్ళని రీసెర్చ్ చేయాలన్నా, పిహెచ్డి చేయాలన్నా వైబ్రెంట్ స్పేస్ కింద క్రియేట్ చేద్దాం. ఇక్కడ మీరు చూస్తే ఏంటంటే బస్సులు వాళ్ళు వచ్చేది పెద్ద ఎత్తున పార్కింగ్ ఉంటుంది సార్. మరి రాబోయే రోజుల్లో పార్కింగ్ ఇబ్బంది పడుతుంది. జంగారెడ్డిగూడెం బుట్టాగూడెం రోడ్లో ఉన్న ఎంపీపీ మెయిన్ పాఠశాలలో శుక్రవారం పాఠశాల అభివృద్ధి ప్రణాళిక, ఆవాస ప్రాంత విద్యా ప్రణాళికపై సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన నగర పంచాయతీ చైర్పర్సన్ బంగాలు శివలక్ష్మి మాట్లాడుతూ, విద్యార్థులు క్రమశిక్షణతో మెలగాలని, లక్ష్యాన్ని నిర్దేశించుకుని చదువుల్లో రాణించాలని అన్నారు. ప్రభుత్వం అందిస్తున్న పథకాలను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. ప్రభుత్వం తరపున పాఠశాలలో ఏమైతే కావాలో ఇవన్నీ కూడా ఒక ప్రణాళిక సిద్ధం చేయటానికి, ఎందుకంటే ఇప్పుడు పాఠశాలలోనే ఏమైతే ఉన్నాయో, ఏమైతే పిల్లలకి సదుపాయాలు లేవో అవన్నీ కూడా ప్రధాన ఉపాధ్యాయులకి, ఉపాధ్యాయులకు తెలుస్తుంది కాబట్టి మీరు కూడా దాన్ని గుర్తించి పిల్లలందరికీ కూడా ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చర్చించుకొని అవన్నీ కూడా ప్రభుత్వం వారికి నివేదిక పంపిస్తే అవన్నీ కూడా అమలు చేయటం. కొన్ని కొన్ని స్కూల్లోనూ
కాంపౌండ్ వాళ్ళు లేకపోవటం, తర్వాత ఒక స్కూల్లోను సరిసైన టాయిలెట్ లేకపోవటం కూడా జరుగుతుంది. అవన్నీ కూడా మీరు రాజీవ్ నగర్లోను చాలా ఇబ్బందికరంగా ఉంది. ఎందుకంటే పిల్లలు ఆడుకుంటాక కూడా చాలా అసలు ప్లేసు సరిసైనగా లేక ఇబ్బందులు పడుతున్నారు. అక్కడ ల్యాండ్ సదును చేయటం, తర్వాత ఏమో కాంపౌండ్ వాళ్ళు కూడా ఉండటం వల్ల కొంచెం పిల్లలకు కూడా మనం వసతులు కల్పించినట్టు అవుతుంది. అదేవిధంగా అంగన్వాడీల్లో కూడా టీచర్స్ పిల్లలకి సరిసైన సదుపాయాలు కల్పి. మండల విద్యాశాఖ అధికారి రూపావతి రంగయ్య మాట్లాడుతూ, పాఠశాలలో అవసరమగు మౌలిక సదుపాయాల కల్పనకై వచ్చే బడ్జెట్లో నిధుల కేటాయింపుకై ముందస్తుగా కావలసిన సదుపాయాలపై ప్రణాళికను రూపొందించేందుకు పాఠశాల అభివృద్ధి ప్రణాళిక, ఆవాస ప్రాంత విద్యా ప్రణాళికపై ఈ సమావేశం ఉద్దేశమన్నారు. పాఠశాలలకు కావలసిన మౌలిక సదుపాయాలు, టాయిలెట్స్, ఉపాధ్యాయుల కొరత, విద్యా వాలంటీర్ల ఏర్పాటు, భౌతిక సెంటర్లపై తీసుకోవలసిన చర్యలు వంటి అంశాలను ఈ సమావేశంలో చర్చించి ప్రభుత్వానికి పంపుతామన్నారు. ముందుగానే పంపడం వల్ల వచ్చే బడ్జెట్లో నిధులు కేటాయింపు జరిగే అవకాశం ఉంటుందని ఎంఈఓ అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రధాన ఉపాధ్యాయులు రాజానా బాబు, జన్మభూమి కమిటీ సభ్యులు జుజ్జూరి శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు పాఠశాల అభివృద్ధి ప్రణాళిక మరియు ఆవాస ప్రాంత విద్యా ప్రణాళిక తయారు చేయుట కొరకై ఇక్కడ ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశంలో ముఖ్యంగా పాఠశాలకు కావలసిన అవసరాలు, భౌతిక వసతులు, ఉపాధ్యాయుల అవసరాలు, ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లలకు కావాల్సిన ఎక్విప్మెంటు, వీటి గురించి బడ్జెట్ రూపొందించి ప్రభుత్వానికి సమర్పించినట్లయితే ప్రభుత్వం తదనుగుణంగా వచ్చే విద్యా సంవత్సరంలో, ఆర్థిక సంవత్సరంలో వీటిని మంజూరు చేయడానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా పాఠశాలలకు భౌతిక అవసరాలకు సంబంధించి టాయిలెట్స్, అలాగే తరగతి గదులు, ప్రహరీ గోడలు ఇటువంటి సరిపడా ఉన్నాయా లేవా, లేకపోయినట్లయితే వాటిని అంచనా వేసి తరగతి గది అయితే కావాల్సి వస్తే సుమారుగా ఒక్కొక్క తరగతి గదికి 760,000 రూపాయల చొప్పున అంచనా వేసి పంపించినట్లయితే ప్రభుత్వం తదుపరి ఆర్థిక సంవత్సరంలో వీటిని మంజూరు చేయడానికి అవకాశం ఉంటుంది. అలాగే ప్రహరీ గోడ లేని పాఠశాలకు ఒక ప్రహరీ గోడ 1 మీటర్కు 4,100 చొప్పున ఆ పాఠశాలకు ఎంత అయితే అవసరం ఉందో అంత అవసరాన్ని గుర్తించి పాఠశాల అభివృద్ధి ప్రణాళికలో కానీ ఆవాస ప్రాంత విద్యా ప్రణాళికలో కానీ జోడించినట్లయితే తదనుగుణంగా ప్రభుత్వం నుండి గ్రాంట్లు తీసుకోవడానికి అవకాశం ఏర్పడుతుంది. అలాగే విద్యార్థుల సంఖ్యను బట్టి ఉపాధ్యాయుల సంఖ్య ఉంటుందా లేదా, 1:30 రేషియోలో ఉపాధ్యాయులు ఉన్నారా లేదా, అలాగే విద్యా వాలంటీర్ల అవసరం ఏమైనా ఉన్నదా, అలాగే ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లలకు ఎగ్జాంపుల్ వీల్ చైర్స్ లాంటివి, అలాగే వారికి ఫిజియోథెరపీ డాక్టర్ని ఏర్పాటు చేసేందుకు ఆ భవిత సెంటర్లో తీసుకోవాల్సిన చర్యలు, ఇటువంటి అన్నీ కూడా ఈ ఆవాస ప్రాంత విద్యా ప్రణాళిక అలాగే పాఠశాల అభివృద్ధి ప్రణాళిక రెండు మరి వీటిలో జోడించే అంశాలను బట్టి మాత్రమే తదనుగుణంగా ప్రభుత్వం నుంచి నిధులు మంజూరయ్యే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా జంగారెడ్డిగూడెం నగర పంచాయతీ పరిధిలో ఉన్న ప్రభుత్వ మరియు ప్రైవేటు పాఠశాలలో ఉన్న విద్యార్థుల సంఖ్య, అలాగే బడి బయట ఉన్న పిల్లలు ఎవరైనా ఉన్నట్లయితే వారిని కూడా ప్రత్యేక కార్యక్రమంలో స్పెషల్ డ్రైవ్గా చేపట్టి వాళ్ళని పాఠశాలలో చేర్పించడం, NRSTC అనే ఒక ప్రత్యేకమైన స్కూల్ని ఏర్పాటు చేసి అక్కడ పాఠశాల ద్వారాగా బడి బయట ఉన్న పిల్లల్ని మరి విద్యను అభ్యసించడానికి వసతులు కల్పించడం కూడా ఈ పాఠశాల అభివృద్ధి ప్రణాళికలోను, ఈ ఆవాస ప్రాంత విద్యా ప్రణాళికలోను జోడించబడుతుంది. జంగారెడ్డిగూడెం CSTS గవర్నమెంట్ డిగ్రీ కళాశాల NSS Unit 1 ఆధ్వర్యంలో గుర్వాయగూడెం గ్రామ పంచాయతీ నందు శుక్రవారం ప్రత్యేక శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఏరియా హాస్పిటల్ చైర్మన్ దళి కృష్ణారెడ్డి హాజరయ్యారు. ఈ కార్యక్రమం గ్రామ సర్పంచ్ శ్రీనివాసరెడ్డి అధ్యక్షతన వహించారు. ఈ సందర్భంగా కృష్ణారెడ్డి మాట్లాడుతూ, విద్యార్థులు చదువుల్లోనే కాక సామాజిక సేవలో కూడా పాల్గొనాలని ఆయన తెలియజేశారు. సర్పంచ్ శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ, గత సంవత్సరం NSS విద్యార్థులు మంచి సేవా కార్యక్రమాలు నిర్వహించారని, అలాగే ఈ సంవత్సరం కూడా మంచి కార్యక్రమాలు చేయాలని ఆయన అన్నారు. ఈ ప్రోగ్రామ్ను NSS Unit 1 ప్రోగ్రామ్ ఆఫీసర్ జె విజయబాబు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు మానవత రామాంజనేయరెడ్డి, పంచాయతీ సెక్రటరీ సోమేశ్వరరావు, మాజీ గ్రామ సెక్రటరీ కొండలరావు మరియు NSS విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు చిన్న బ్రేక్, చూస్తూనే ఉండండి సిటీ న్యూస్. సాంప్రదాయం ఒక్కటే, ఆభరణం ఒక్కటే, సొగసైన ఆభరణాలు, సొంబైన డిజైన్లు. మా సొంత వర్క్ షాప్ లో, మా పర్యవేక్షణలో సొంత పని వారిచే నాణ్యమైన అధునాతన సాంప్రదాయ ఆభరణాలు 916 KDM హాల్మార్క్ నగలు రెడీగా మరియు ఆర్డర్ పై అమ్మబడును. టెంపుల్ జ్యువెలరీ, అన్కట్ జ్యువెలరీ, నక్షత్ర వర్క్ జ్యువెలరీ, కుందన్ జ్యువెలరీ, కెంపులు, పచ్చలు, నవరత్న ఉంగరాలు, డైమండ్ ముక్కు పుడకలు, స్పెషల్ వెడ్డింగ్ జ్యువెలరీ, ఇలా ముక్కు పుడక నుండి బట్టణం వరకు అన్ని ఒకే చోట హై క్వాలిటీ వెండి వస్తువులు లభించును.
డైమండ్ నగలు రెడీగాను మరియు ఆర్డర్ పై లభించును. మా క్వాలిటీ, వర్క్ ఫినిషింగ్ మరియు వర్క్ స్టైల్ చూడండి, అప్పుడు కొనుగోలు చేయండి. శెట్టి జ్యువెలర్స్ వారి బంగారు ఆభరణాలతో మంగళప్రదమైన వివాహ వేడుకలు జరుపుకుని చిరకాలం చిరునవ్వులు చిందించండి. స్వర్ణ లోకానికి స్వాగతం. శెట్టి జ్యువెలర్స్, ఇంటర్నేషనల్ క్వాలిటీ గోల్డ్ అండ్ డైమండ్స్, మెయిన్ రోడ్, జంగారెడ్డి గూడెం. ఆల్ క్రెడిట్ అండ్ డెబిట్ కార్డ్స్ యాక్సెప్టెడ్. క్రిస్మస్, నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుతూ సరికొత్త ప్యాకేజీలతో మీ ముందుకు వస్తోంది సిటీ బ్రాడ్బ్యాండ్ నెట్వర్క్. సిటీ కేబుల్ నెట్వర్క్ లో అపార అనుభవం కలిగిన ఎంపీ పాలపర్తి శ్రీనివాస్ గారి సారథ్యంలో నడపబడుతున్న మరొక సంస్థ సిటీ బ్రాడ్బ్యాండ్ నెట్వర్క్. కేవలం 3,500 రూపాయల చెల్లింపుతో ప్రతి నెల 2 MBPS స్పీడ్, 30 GB ఆర్ఎల్ వరకు ఎంజాయ్ చేయండి. ఈ ప్యాకేజీలో ఇన్స్టాలేషన్, వైఫై రూటర్ ఉచితంగా పొందండి. ఇంకా మా వద్ద ఆకర్షణీయమైన ప్యాకేజీలు అందుబాటులో కలవు. ఇంటర్నెట్ ద్వారా సీసీ కెమెరాకు ఆన్లైన్ చేయడం మా ప్రత్యేకత. ప్రధాని నరేంద్ర మోదీ సంచలన నిర్ణయం తీసుకున్నారు. 1,500 నోట్లను రద్దు చేస్తున్నట్టు ప్రధాని ప్రకటించారు. 500 రూపాయల నోట్లు, 1,000 రూపాయల నోట్లు రద్దు చేస్తున్నట్లు చెప్పారు. ఇవాళ అర్ధరాత్రి నుంచి 500, 1,000 నోట్లు రద్దు చేస్తున్నట్టు కొద్దిసేపటి క్రితం ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటించారు. ఒరే అల్లుడు. ఆ మామా. 100 రూపాయలు లేక అల్లాడిపోతుంటే ఈ నువ్వు వస్తువులు కొనడానికి డబ్బులు ఎలా వచ్చేరా? ఇందులోంచి మామా? పారా, నేను పెద్దోడే కానీ పిచ్చోడిని మాత్రం కాదు. బ్యాంకులో ఖాతా ఉంటే చాలు మామా, ఈ కార్డు మన చేతికి వస్తుంది. నోట్లతో పని లేదు, ఇక మన అవసరాలన్నీ ఈ కార్డే తీరుస్తుంది. ఇది నిజమా? ఇదే నిజం. ఇక నగదు లావాదేవీలకు స్వస్తి పలుకుదాం. రూపే కార్డును కలిగి ఉందాం, వెంటనే బ్యాంక్ ఖాతాను తెరుచుకుందాం. వెల్కమ్ బ్యాక్. రహదారి భద్రతా వారోత్సవాల్లో భాగంగా రవాణా శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం జంగారెడ్డిగూడెం వ్యవసాయ మార్కెట్ యార్డులో రహదారి భద్రతపై డ్రైవర్లకు అవగాహన సదస్సును నిర్వహించారు. మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ రమణ అధ్యక్షతన కలిగిన ఈ కార్యక్రమానికి జంగారెడ్డిగూడెం డిఎస్పీ జె వెంకట్రావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా డిఎస్పీ చేతుల మీదుగా భద్రతా వారోత్సవాల కరపత్రాలను ఆవిష్కరించారు. అనంతరం జరిగిన కార్యక్రమంలో డిఎస్పీ వెంకట్రావు మాట్లాడుతూ నియమ నిబంధనలు పాటిస్తూ వాహనాలు నడిపితే ప్రమాదాలు సంభవించవన్నారు. దేశంలో గత సంవత్సరం ప్రమాదాల్లో 150,000 మంది ప్రాణాలు కోల్పోయారని చెప్పారు. రోడ్డు ప్రమాదాల వల్ల అనేక మంది ప్రాణాలు కోల్పోవడంతో వీరిని నమ్ముకున్న అనేక కుటుంబాలు నిరాశ్రయులవుతున్నారని అన్నారు. ప్రతి సంవత్సరం కూడా ఈ రోడ్డు భద్రత పైన ఒక వారం రోజుల పాటు అవేర్నెస్ కలిగించాలని కేంద్ర ప్రభుత్వం, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం ఈ కార్యక్రమాలు చేపడుతుంది. దీని ద్వారా మీ అందరిలో రోడ్ సేఫ్టీ మీద అవగాహన కల్పించాలని, తద్వారా రోడ్డు యాక్సిడెంట్లు తగ్గించాలనేటువంటిది దీని యొక్క ముఖ్య ఉద్దేశం. ముఖ్యంగా ఏఎంఏ శ్రీనివాస్ గారు చెప్పారు, స్టాటిస్టిక్స్, ఈ రోడ్డు ప్రమాదాల యొక్క లెక్కలు గురించి వివరించారు. ప్రపంచంలోనే భారతదేశంలో ఎక్కువ శాతం ఈ రోడ్డు యాక్సిడెంట్లు జరుగుతున్నాయని చెప్పేసి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అని చెప్పేసి ప్రపంచ హెల్త్కి సంబంధించినటువంటి ఒక ఆర్గనైజేషన్ అది. అది బ్రెజిల్లో ఒక సమావేశం నిర్వహించి దాన్నే బ్రెసిలియా కన్వెన్షన్ అంటారు. దాంట్లో భారతదేశం కూడా సంతకం పెట్టింది. ఏమనంటే 2020 కల్లా 50% ఈ రోడ్డు యాక్సిడెంట్లు తగ్గిస్తానని చెప్పేసి అందులో సంతకం పెట్టింది. దానికి అనుగుణంగానే ఈ రోడ్డు యాక్సిడెంట్లు తగ్గించాలని చెప్పేసి అనేక రకమైనటువంటి యాక్షన్ ప్లాన్లు రూపొందిస్తుంది, ఇంప్లిమెంట్ చేస్తుంది. ముఖ్యంగా సుమారు 2015 150,000 మంది రోడ్డు ప్రమాదంలో చనిపోయారు. అంతమంది చనిపోయారంటే కనీసం 300,000 మంది ఇంజూర్డ్ అయి ఉంటారు. దెబ్బలు తిని కాళ్ళు చేయపోయి కొంతమంది నడవలేని పరిస్థితిలో ఉన్నటువంటి వాళ్ళు ఉంటారు. అంటే దీన్ని బట్టి ఎంత తీవ్రత రోడ్డు ప్రమాదాల వల్ల జరుగుతుంది అని చెప్పేసి మనందరం గమనించాలి.
ఈ రోజుల్లో మనిషికి రెండు రిస్క్. ఒకటి, గతంతో పోలిస్తే ఆరోగ్యమైనటువంటి జీవన ప్రమాణాలు మనం హెల్త్ పరంగా కాన్షియస్ పెరిగింది ప్రతి ఒక్కరికి కూడా గతంతో పోలిస్తే. అట్ ద సేమ్ టైమ్ రిస్క్ దాంతో పాటుగా ఈ రోడ్డు ప్రమాదాల వల్ల కూడా ఉంది. ఈ రోజుల్లో బయటికి రాకుండా ఉండలేము. రోడ్డు భద్రత మీద అవగాహన అనేటువంటిది కేవలం ఈ వాహనదారులకి, వాహనాన్ని నడిపే వాళ్ళకే కాదు, సామాన్యుడికి కూడా అవసరం. మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ రమణ మాట్లాడుతూ, రహదారి భద్రతా సూచనలను పాటిస్తూ వాహనాలను నడపాలన్నారు. మద్యం సేవించి సెల్ ఫోన్లు మాట్లాడుతూ వాహనాలు నడపడం అత్యంత ప్రమాదకరమని అన్నారు. పరిమితికి మించి ఆటోలో ప్రయాణికులను ఎక్కించరాదన్నారు. వాహనాలను నడిపే ప్రతి ఒక్కరూ డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలన్నారు. డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనాలు నడిపితే వారిపై చట్టపరమైన చర్యలను తీసుకుంటామని ఆయన తెలియజేశారు. సురక్షితమైన ప్రయాణం దిశగా డ్రైవర్లు తమ విధులు నిర్వహిస్తే ప్రమాదాలు అరికెట్టవచ్చునని ఆయన అన్నారు. ప్రభుత్వం వారిని నిర్దేశించిన ప్రకారం 19 నుంచి 25 వరకు రోడ్డు భద్రతా వారోత్సవాల భాగంగా ఈ రోజు 20 తారీఖున ఇక్కడ జంగారెడ్డిగూడెం మార్కెట్ యార్డు నందు మనం ఈ సభ నిర్వహించడం జరుగుతుంది. ఇది ఈ సభ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మీరు దానిలో మీ భద్రతే మీ కుటుంబానికి రక్ష, రహదారి భద్రతపై అప్రమత్తంగా ఉండండి. అంటే మనం ఎంత కరెక్ట్గా ఉంటే మన కుటుంబానికి అంత రక్షగా ఉంటాం. అంటే మనం వాహనం నడిపేటప్పుడు కానీ, మనం రోడ్డు మీద నడిచేటప్పుడు కానీ ట్రాఫిక్ నియమ నిబంధనలు సరిగా పాటించిన కదా మన కుటుంబం అంతా మన సుఖంగా సంతోషంతో ఉండాలని ఈ యొక్క గవర్నమెంట్ యొక్క ముఖ్య ఉద్దేశం. కాబట్టి మీరందరూ కూడా రహదారి భద్రత యొక్క సూచనలన్నీ పాటించి సక్రమంగా డ్రైవింగ్ చేసి విధులు కరెక్ట్గా నిర్వర్తించాల. మీరు సక్రమంగా మన కుటుంబాన్ని మనం కాపాడుకున్న వలన అవుతాం. కాబట్టి ఈ రహదారి భద్రతా వారోత్సవాల్లో ముఖ్యంగా ఆటో వాళ్ళకైతే ఎక్కువ మంది ఎక్కించుకోకుండా మనం నిర్దేశించిన 4, 5, 6 ఎక్కించుకుంటున్నాం. ముందు భాగంలో, వెనకాల భాగంలో అధిక లోడ్ ఎక్కించుకోకుండా డ్రైవ్ చేసుకుంటాం. అలాగే లారీ డ్రైవర్లు కానీ, మ్యాక్సీ క్యాబ్ డ్రైవర్లు కానీ, మీరందరూ కూడా లారీ మీద వెళ్ళేటప్పుడు మద్యం సేవించి వాహనం నడపకూడదు. అలాగే సెల్ ఫోన్ డ్రైవ్ చేస్తూ వాహనం నడపకూడదు. అలా నడిపిన మన యొక్క కాన్సన్ట్రేషను మన సెల్ ఫోన్ డ్రైవ్ మాట్లాడటం వల్ల రోడ్డు మీద విధిగా మనకి కాన్సన్ట్రేషన్ ఉండదు. రోడ్డు మీద వెళ్ళే వాళ్ళు థర్డ్ పార్టీని, మూడో వ్యక్తికి మనం యాక్సిడెంట్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే మద్యం తాగి డ్రైవ్ చేయడం వల్ల, మద్యం తాగి వల్ల మన యొక్క బాడీ మన కంట్రోల్లో ఉండదు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ ఎం కేశవరావు, అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ శ్రీనివాసరావు, ట్రాఫిక్ ఎస్ఐ ఆనందరెడ్డి, లారీ యూనియన్ అధ్యక్షులు సురేష్, యూనియన్ డ్రైవర్ల సంఘం అధ్యక్షులు సిహెచ్ రాంబాబు, డి వెంకటేశ్వరరావు, సిహెచ్ అమర్నాథ్, ఏమూర్తి, శ్రీను, బేతాళ శ్రీను, ఆశీర్వాదం, సత్యనారాయణ, దుర్గారావు తదితరులు పాల్గొన్నారు. జంగారెడ్డిగూడెంలోని రాజుల కాలనీ నందు వేంచేసి ఉన్న శ్రీ దత్త వెంకయ్య స్వామి క్షేత్రంలో 11వ వార్షికోత్సవం సందర్భంగా వెంకయ్య స్వామి శాకాంబరి అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. అనంతరం చండీ హోమాన్ని నిర్వహించారు. పట్టణానికి చెందిన కలవపూడి మోహన్ శర్మ స్వామివారికి వివిధ కూరగాయలు, డ్రై ఫ్రూట్స్తో అలంకరించారు. ఈ సందర్భంగా వెంకయ్య స్వామి వారికి అష్టోత్తర పూజలు, దుని పూజలు నిర్వహించారు. ఈ ఉత్సవాలలో భాగంగా 21వ తేదీ భగవాన్ శ్రీ వెంకయ్య స్వామి వారి భజన కార్యక్రమాలు, 22వ తేదీ వెంకయ్య స్వామికి లక్ష పుష్పార్చన, 23వ తేదీ వెంకయ్య స్వామి వారి నామార్చనతో పాటు భక్తులచే సామూహిక దుని పూజ, 24వ తేదీ వెంకయ్య స్వామి వారికి పంచామృత శేకం, అష్టోత్తర పూజ, సత్సంగంతో పాటు అన్న సమారాధన వంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఆ క్షేత్రస్థలదాత డాక్టర్ టి కేశవరావు తెలియజేశారు. ఈ పూజా కార్యక్రమాల్లో భక్తులందరూ పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందాలని ఆయన కోరారు. ప్రభుత్వ కార్యాలయాలకు గూడు కరువైంది. ప్రభుత్వ కార్యకలాపాలకు ముఖ్య భూమిక పాత్ర పోషించే ప్రభుత్వ కార్యాలయాలు అద్దె భవనాల్లోనే కొనసాగుతున్నాయి. ప్రభుత్వాలు మారినా, పాలకులు మారినా పక్క భవన నిర్మాణ ఏర్పాటుపై శ్రద్ధ కనబరచకపోవడంతో చాలీ చాలని గదుల్లో, కార్యాలయాల్లో అధికారులు విధులు నిర్వహించవలసిన పరిస్థితి నెలకొంటుంది. జంగారెడ్డిగూడెం నగర పంచాయతీ అంచెలంచెలుగా అభివృద్ధి చెందడంతో గ్రామ పంచాయతీ స్థాయి నుంచి నగర పంచాయతీ స్థాయికి చేరింది. కానీ పలు అభివృద్ధి పనులపై ప్రభుత్వం యంత్రాంగం
దృష్టి సాధించడం లేదు. ప్రస్తుతం జంగారెడ్డిగూడెంలో ఉన్న రవాణా శాఖ కార్యాలయ భవన నిర్మాణాల ఏర్పాటుకు బైపాస్ రోడ్లో స్థలం కేటాయింపు చేశారని చెప్పుకొస్తున్నారే తప్ప ఇక్కడ భవనాల నిర్మాణ ఏర్పాటుపై దృష్టి సాధించడం లేదు. దీంతో ఒక పక్క భవనం లేక ప్రస్తుత రవాణా శాఖ కార్యాలయం అద్దె భవనంలో కొనసాగుతుంది. అలాగే ఆర్డీఓ కార్యాలయం కొనసాగుతున్న భవనం తొలుత తహసీల్దార్ కార్యాలయానికి కేటాయించారు. కానీ ఈ భవనంలో ఆర్డీఓ కార్యాలయం ఏర్పాటు చేయడంతో తహసీల్దార్ కార్యాలయం అద్దె భవనంలోనే కొనసాగుతుంది. అలాగే సబ్ రిజిస్టర్ కార్యాలయ భవనానికి దాత 1000 గజాల స్థలాన్ని దానం చేశాడు. కానీ భవన నిర్మాణాన్ని మాత్రం చేపట్టలేదు. వీటితో పాటు ఉద్యానవన శాఖ కార్యాలయం, సబ్ ట్రెజరీ, డిఎస్పీ కార్యాలయాలు కూడా అద్దె భవనాల్లోనే కొనసాగుతున్నాయి. డిఎస్పీ కార్యాలయ భవన నిర్మాణాలు ప్రస్తుతం నిర్మాణ దశలో ఉన్నాయి. అరా కొరా వసతులతో కలిగిన అద్దె భవనాల్లో కొనసాగుతున్న ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేయాలంటే సిబ్బందితో పాటు సేవలు వినిగించుకున్న ప్రజలు కూడా ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ప్రభుత్వ కార్యాలయాలకు సొంత గుడులు ఏర్పాటు చేయాలని నగరవాసులు కోరుకుంటున్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. రహదారి భద్రతా వారోత్సవాల్లో భాగంగా రవాణా శాఖ ఆధ్వర్యంలో డ్రైవర్లకు అవగాహన సదస్సు, ముఖ్య అతిథిగా హాజరైన జంగారెడ్డిగూడెం డిఎస్పీ వెంకట్రావు. బుట్టాగూడెం రోడ్లో ఉన్న ఎంపీపీ మెయిన్ పాఠశాలలో శుక్రవారం పాఠశాల అభివృద్ధి ప్రణాళిక, ఆవాస ప్రాంత విద్యా ప్రణాళికపై సమావేశం. అద్దె భవనాల్లో కొనసాగుతున్న ప్రభుత్వ కార్యాలయాలు ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి సొంత గూడులు ఏర్పాటు చేయాలని కోరుకుంటున్న నగరవాసులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.